హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ప్రీవియస్గా ఏపీ 10th క్లాస్కి సంబంధించి ఆల్ ఇన్ వన్ మెటీరియల్ కొత్త వచ్చాయి, ఇవి ప్రిపేర్ అవ్వచ్చా లేదా అని చెప్పి నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియోలో ఇటువంటి టైప్ ఆఫ్ బుక్స్ని చూపించాను, అంటే అన్ని సబ్జెక్ట్స్కి కూడా. మెయిన్లీ మనం మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి టోటల్గా 16 పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ప్రీవియస్ పేపర్స్ ఏమో రెండు, అంటే మీ 2023లో జరిగిన పబ్లిక్ ఎగ్జామ్ పేపరు అండ్ ఆ తర్వాత జరిగిన సప్లీ పేపర్ మాట, ఈ రెండుని అండ్ మోడల్ పేపర్స్ 10. వీటికి అంటే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని మీ మోడల్గా ప్రిపేర్ చేసేటువంటి పేపర్స్ మాట ఇవి, ఓకేనా? ఈ ప్రాక్టీస్ పేపర్స్ ఏంటంటే ఇవి టోటల్గా మనం చేయం అసగా. ఈ 12 పేపర్స్లోనున్న 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ నేను వీడియోస్ అయితే చేస్తానండి కంపల్సరీగా. అయితే మీకు అందరికీ వచ్చే డౌట్ మరి 4 మార్క్స్ విషయం ఏంటి, 8 మార్క్ క్వశ్చన్స్ విషయం ఏంటి అంటే అవి కూడా చేస్తాను, బట్ అన్ని పేపర్స్ అవి కావు, కొన్ని పేపర్స్ కొన్ని. ఫస్ట్ ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ అయితే నేను వీడియోస్ చేస్తానండి, ఓకేనా? ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ 8 మార్క్ క్వశ్చన్స్ బాగానే రాస్తారు, 4 మార్క్ క్వశ్చన్స్ బాగానే రాస్తారు. ఎందుకంటే మనకి స్కూల్స్లోనో ఎందుకనైతేనో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మన టీచర్స్ మనకి ఇస్తూ ఉంటారు, మ్యాక్సిమం వాటిలో నుండే వస్తాయి 8కి 4కి కూడా. బట్ ఎటు వచ్చి 1 మార్క్కి 2 మార్క్ వచ్చేసరికి కొంచెం క్వశ్చన్స్ ఓన్గా అడగడం, లేదంటే కొంచెం డిఫరెంట్గా అడగడం, టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్స్ బేస్ చేసుకుని కొంచెం డిఫరెంట్గా అడగడం వలన ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఈ 1 మార్క్ క్వశ్చన్స్ దగ్గర 2 మార్క్స్ క్వశ్చన్స్ దగ్గర కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటున్నారు, ఓకేనా? సో మనం ఈ 12 పేపర్స్లో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ చేసేసాము అంటే మనకి మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే, ఓకేనా? కంపల్సరిగా పబ్లిక్ పేపర్లో వచ్చేటువంటి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ కూడా ఈజీగా చేసేయచ్చు, ఓకేనా? సరే, ఇక ఫస్ట్ మోడల్ పేపర్ అంటే అంటే ఇంకా టోటల్గా 2+10 12 మోడల్ పేపర్స్ మనకి కౌంటు. ఇందులో అప్పుడు ఈ ప్రీవియస్ పేపర్స్లో ఫస్ట్ పేపరు. మీ దగ్గర బుక్ లేకపోతే ఏం కంగారు పడద్దండి, నేను ఇక్కడ పక్కన పేపర్ అదే క్వశ్చన్స్ చూపిస్తాను, దానిలో బట్టి చూడండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు y ఇన్ ద లాగరిథమిక్ ఫామ్. అంటే మనకి ఇచ్చింది ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్, దీన్ని లాగరిథమిక్ ఫామ్గా మార్చాలి. సో మనందరికీ ఫార్ములా తెలుసండి, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, లాగ్ బి బేస్ ఏ. ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ బి బేస్ ఏ. సో దిస్ ఈజ్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అండ్ దిస్ ఈజ్ ద లాగరిథమిక్ ఫామ్, ఓకేనా? అయితే ఇప్పుడు మనకి క్వశ్చన్ చూసుకుంటే ఈ విధంగా ఇచ్చారు, మనం దీన్ని ఇలా మార్చాలి, దీన్ని సింపుల్గా కంపేర్ చేసుకోండి. ఏ ప్లేస్లో 2 ఉంది, అవునా? ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉంది, బి ప్లేస్లో వై ఉంది, అవునా? ఇప్పుడు దేర్ ఫోర్ లాగరిథమిక్ ఫామ్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ బి. బి అంటే బి ప్లేస్కి ఎంత వచ్చిందండి, వై. బేస్ ఏ ప్లేస్కి ఎంత వచ్చింది, 2. సెకండ్ క్వశ్చన్, పి ఆఫ్ టీ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 1 అని ఇచ్చారు, పి ఆఫ్ మైనస్ 1 ఎంత, అంటే పి ఆఫ్ మైనస్ 1 ఎంత. సింపుల్గా ఎక్కడే చూడండి, టీ ప్లేస్లో మైనస్ 1 పెట్టాలి, అంతేనా? సో టీ ప్లేస్లో మైనస్ 1, టీ స్క్వేర్ ఉంది అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1. సో మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ మైనస్కి వచ్చినప్పటికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1కి వచ్చినప్పటికి 1 ఇంటూ 1 1 1 మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ పి ఆఫ్ మైనస్ 1 ఈక్వల్ టు 0. థర్డ్ క్వశ్చన్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అంటే ఈ ఫామ్లో అడిగేది చాలా పేపర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఇది ఒక సెంటెన్స్ ఇచ్చారు, దీన్ని మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేయాలి, దట్ మీన్స్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేయాలి. బట్ ఇక్కడ మనకు ఒక క్లూ ఇచ్చే కాబట్టి ఒక ఈక్వేషనే, ఒక లీనియర్ ఈక్వేషన్ మనకి ఫామ్ అవుతుంది. సరే, ఇక్కడ మనం ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలి, ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ 5 pens అండ్ 3 pencils ఈజ్ 54 rupees, అంటే 5 pens అండ్ 3 pencils కలిపి 54 rupees. సరే, ఇలాంటి వాటిలో మనకి తెలియనటువంటి వాల్యూస్ని ఎక్స్ అని వై అని అనుకోవాలి. ఇందులో మనకి ఏం తెలియదు, ఒక పెన్ కాస్ట్ ఎంత, ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత తెలియదు. సో ఇక నేను ఏమనుకుంటానంటే కాస్ట్ ఆఫ్ 1 pen ఈజ్ ఈక్వల్ టు x rupees. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ వన్ పెన్సిల్ ఈజ్ ఈక్వల్ టు y rupees, ఓకేనా? ఇప్పుడు క్లూ బట్టి కాస్ట్ ఆఫ్ 5 pens, ఇప్పుడు ఒక్క పెన్ కాస్ట్ x rupees అయినప్పుడు 5 pens కాస్ట్ ఎంత అవుతుందండి, అంటే మనం అదే చెప్పాలంటే ఒక బుక్ కాస్ట్ ఫర్ సపోజ్ 10 rupees, ఇప్పుడు 2 బుక్కులు కాస్ట్ లేదా 3 బుక్కులు కాస్ట్ ఎంత అవుతుందంటే ఏం చేస్తాము, మొత్తం ఎన్ని బుక్కులు, 3, ఒక్కొక్క కాస్ట్ ఎంత, 10 rupees, కాబట్టి 3 × 10, అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఒక పెన్ కాస్ట్ ఎక్స్, అంటే 5 pens కాస్ట్ ఎంత అవుతుందండి, 5x. దేర్ఫోర్ 5x ఇది కాస్ట్ ఆఫ్ 5 pens అండ్ అంటే 5 pens మరియు 3 pencils కలిపి 54 rupees, కలిపి అంటే ప్లస్ 3 pencils, ఒక పెన్సిల్ కాస్ట్ y rupees, అంటే 3 pencil కాస్ట్ ఎంత అవుతుంది, 3y, దట్ ఈజ్ ఈక్వల్ టు 54. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్.
ఫోర్త్ క్వశ్చన్లో నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని అడిగారు. సో నేచర్ మనం కనిపెట్టాలి అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన డిస్క్రిమినెంట్ వాల్యూ తెలియాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటానండి, 2x² ప్లస్ మైనస్ 6 x. ఇప్పుడు చూడండి ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 6 x 6x సరిపోయింది. బట్ నేను దీన్ని ఎలా ఎందుకు అడ్జస్ట్ చేశానంటే కంపారిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో కంపారిజన్ అంటే దేంతో కంపేర్ చేయగలండి మనము, ax² ప్లస్ b ఇంటూ x ప్లస్ c = 0. కంపేర్ చేయగా a = అంటే ఏ ప్లేస్లో ఏముందన్నది మాత్రం మనం చూడాలి. చాలామంది a = x² అనుకుంటారు. కంపేరింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పోల్చుతున్నాము అంటే ఈక్వల్గా ఉన్నప్పుడు మనం పోల్చాం కదా, డిఫరెంట్ వాల్యూస్ ఏమన్నా ఉంటేనే మనం పోలుస్తాం. సో అందుకని ఇక్కడ x² దీనికి ఉంది, దీనికి ఉంది. సో దాన్ని మనం తీసుకోకూడదు. ఏ ప్లేస్లో ఏముంది 2, అండ్ బి ప్లేస్ ఏముందండి ఎక్స్, ఎక్స్ ఉంది, ప్లస్ ప్లస్, ఇంకా బి ప్లేస్ ఏముంది -6. ఇలా ఈజీగా కంపేర్ చేయడం కోసమే దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకున్నాం అన్నమాట. సో b = -6, c = 3. ఇప్పుడు డిస్క్రిమినెంట్ అంటే క్యాపిటల్ Dతో డెనోట్ చేసుకుంటూ ఉంటాం. డిస్క్రిమినెంట్ b² - 4ac, b² b అంటే -6, స్క్వేర్ ఉంది కాబట్టి -6² -4 a అంటే ఎంతండి 2 × c × 3. సో ఈ మైనస్, ఈ స్క్వేర్ అనేది మైనస్కి వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 6కి వచ్చినప్పుడు 6² 36 మైనస్ 4 × 2 = 8 8 × 3 = 24. సో 36 - 24 అంటే కంపల్సరీ ఈ వాల్యూ ఎంత అనేది మనకు అనవసరం కానీ కంపల్సరీ గ్రేటర్ దాన్ 0, ఎందుకంటే పాజిటివ్ వాల్యూ కాబట్టి. సో డిస్క్రిమినెంట్ మనం d అని అనుకుంటాము, లేదా ఒకసారి డెల్టా అని కూడా అనుకుంటామండి. ఓకేనా, డెల్టా వాల్యూ గ్రేటర్ దాన్ 0 వచ్చిందనుకో, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఓకేనా, ఎలాగ మనకి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఒకవేళ డెల్టా = 0 వచ్చింది అనుకోండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఓకేనా, అండ్ ఒకవేళ డెల్టా < 0 అంటే దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఇక్కడ ఈ వాల్యూ అనేది = 0 వచ్చింది అనుకో, రియల్ అండ్ ఈక్వల్. > 0 వచ్చింది అనుకో, రూట్స్ ఆర్ ఇమేజినరీ అని రాయాలి. ఓకేనా, అయితే ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు చూడండి. చాలా ఫస్ట్ ఆప్షన్ ఏమో రియల్ అని ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ ఏమో ఈక్వల్ అని ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ ఏమో డిస్టింక్ట్ అని ఇచ్చాడు, లాస్ట్ ఆప్షన్ ఏమో ఏ అండ్ సి అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ప్రకారం రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, కాబట్టి రియల్ అండ్ డిస్టింక్ట్ ఆప్షన్ ఏసి. సో టోటల్గా డి అనేది ఆప్షన్ అవుతుంది. ఓకేనా, జాగ్రత్త చూసుకోవాలి. 5th క్వశ్చన్ ప్రోగ్రెషన్స్ నుండి 18a b - 3 are in AP, దెన్ ఫైండ్ a+b వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. ఇప్పుడు నార్మల్గా a1, a2, a3, a4, a5 అని తీసుకున్నాను. ఇవి ఏపీలో ఉన్నాయి అంటే కంపల్సరిగా కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. కామన్ డిఫరెన్స్ అంటే థర్డ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేసిన లేదంటే ఫోర్త్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ చేసిన ఇవన్నీ వాల్యూస్ ఎలా రావాలండి, ఈక్వల్గా రావాలి. ఈక్వల్గా వస్తేనే ఇవి ఏపీగా ఉన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఇదే కండిషన్ మనం ఇక్కడ అప్లై చేద్దాము. మీకు అర్థం అవడం కోసం ఫస్ట్ దీన్ని ఏ1 అని అనుకోండి, నెక్స్ట్ దీన్ని ఏ2, నెక్స్ట్ దీన్ని ఏ3, నెక్స్ట్ దీన్ని ఏ4. ఇప్పుడు గివెన్ ది ఆర్ ఇన్ ఏపీ కాబట్టి a2 - a1 = a3 - a2 = a4 - a3. ఈ మూడు కండిషన్స్ తీసుకోవచ్చు కదా. ఓకే, a2 అంటే ఎంత, a - a1 అంటే ఎంత, 18, దట్ ఈజ్ ఈక్వల్ టు a3 అంటే ఎంత, b - a2 అంటే ఎంత, a. అంతే కదండి. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు a4 అంటే ఎంత, -3 - a3 అంటే ఎంత, b. ఇప్పుడు మనం ఇందులో ఏ రెండు తీసుకోవాలనేది డౌట్ వస్తుంది. యాక్చువల్గా మనం ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఈ ఈక్వాలిటీని తీసుకుంటే మనకి a+b అనేది రాదు. ఎలా రాదు, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఉన్నది, ఇక్కడ -a ఉన్నది, -a ని ఇటు పక్క తీసుకొస్తే ప్లస్ ఏ అవుతుంది, అంటే a+a 2a వచ్చేస్తుంది. సో అలా కాకుండా దీన్ని తీసుకున్నాం అనుకోండి, సో కన్సిడర్ a - 18 = -3 - b. ఇప్పుడు జాగ్రత్త చూడండి, -b ని ఇటుపక్క తీసుకొచ్చేసి -18 అట్సే ట్రాన్స్పోజ్ చేసేయండి, సో దట్ ఇట్ బికమ్స్ a - b ఇట్సే ట్రాన్స్పోజ్ చేస్తే +b = ఇక్కడ -3 ఉంది, ఈ -18 అట్సే ట్రాన్స్పోజ్ చేస్తే +18. సో a + b = -3 + 18 = 15 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్, సెంట్రాయిడ్ అండి. మనకి 3 వెర్టిసెస్ ఇచ్చారు యాక్చువల్గా. ఓకేనా, ఈ మూడు కూడా.
సో వీటితో ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ సో ఇచ్చిన వాటిని ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ త్రీ వై త్రీ అనుకోండి. సింపుల్గా సెంట్రాయిడ్ ఈక్వల్ టు ఫార్ములా రాసేయండి. ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేస్తే మైనస్ త్రీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. మైనస్ త్రీ మైనస్ టూ ఎంతండి? మైనస్ ఫైవ్. మైనస్ ఫైవ్ ప్లస్ ఎయిట్ మైనస్ ఫైవ్ ప్లస్ ఎయిట్ అంటే త్రీ బై త్రీ. ఇక్కడ మైనస్ టూ మైనస్ ఫైవ్ మైనస్ టూ మైనస్ సెవెన్. మైనస్ సెవెన్ ప్లస్ ఫోర్ మైనస్ త్రీ బై త్రీ. సో త్రీ బై త్రీ అంటే వన్ మైనస్ త్రీ బై త్రీ అంటే మైనస్ వన్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ నుండి లెంత్ ఆఫ్ ద టాంజెంట్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 7 సెంటీమీటర్స్. ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేసుకుందామండి. సో ఈ సర్కిల్ రేడియస్ ఎంత అన్నారు? 7 సెంటీమీటర్స్ అని అన్నారు. సో దిస్ ఈజ్ 7 సెంటీమీటర్స్. ఇది రేడియస్ే కాబట్టి ఓకే. ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే టాంజెంట్ యొక్క లెంత్ కనిపెట్టాలి మనము. దేన్ని కనిపెట్టాలి? టాంజెంట్ యొక్క లెంత్ కనిపెట్టాలి. సో దీని గురించి డ్రా చేస్తాం. సో టాంజెంట్ యొక్క లెంత్ కనిపెట్టాలి దేనికి? సర్కిల్ ఆఫ్ రేడియస్ 7 సెంటీమీటర్స్ అంటే 7 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న సర్కిల్ యొక్క టాంజెంట్ యొక్క లెంత్ కనిపెట్టాలి. విచ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఇట్ సెంటర్. అంటే ఇప్పుడు ఈ సర్కిల్కి టాంజెంట్ యొక్క లెంత్ కనిపెట్టాలి. ఆ టాంజెంట్ ఎక్కడి నుండి డ్రా చేశారంట? ఈ సెంటర్ నుండి 25 మీటర్స్ డిస్టెన్స్ అంటే 25 మీటర్స్ దూరంలో ఒక పాయింట్ తీసుకుని ఈ పాయింట్ నుండి ఈ సర్కిల్కి ఒక టాంజెంట్ డ్రా చేశారంట. ఓకేనా? సో దిస్ ఈజ్ ద టాంజెంట్. దీన్ని ఓ అని అనుకుందాం, దీన్ని ఏ అని అనుకుందాం, దీన్ని బి అని అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు టాంజెంట్ యొక్క లెంత్ అంటే మనం దీని లెంత్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయగండి. ఓకేనా? ఇది మనకి తెలుసు ఆల్రెడీ 7 సెంటీమీటర్స్ అని. సో మీటర్స్ సెంటీమీటర్స్ ఇస్తా, ఓకే సెంటీమీటర్సే అంటే ఇది కూడా సెంటీమీటర్సే. ఓకే. సో ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్గా టాంజెంట్కి అండ్ ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుండి పాస్ అయ్యేటువంటి లైన్కి అంటే యాక్చువల్గా ఇది రేడియస్ అయినప్పటికీ దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఒక స్ట్రైట్ లైనే కదా, ఈ టాంజెంట్కి ఈ సెంటర్ నుండి పాస్ అయ్యేటువంటి లైన్కి మధ్య 90 డిగ్రీస్ ఉంటుందండి యాంగిల్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా? దీన్ని సెపరేట్గా రాసుకున్నాను అంటే కొంచెం మీకు అర్థమయ్యేగా చెప్పాలి అంటే, సో ఇక్కడ 90 AOB. సో దిస్ ఈజ్ 25 అండ్ దిస్ ఈజ్ 7. మనము ఇది ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మనకి పైథాగరస్ థియరం ఉపయోగించాలి కంపల్సరీ, ఎందుకంటే టూ సైడ్స్ వచ్చేసినాయి కాబట్టి. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్నదే హైపోటెనస్ అవుతుంది. ఓకేనా? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఐడియా ఉంది కదండి. సో రాసిద్దాం, బై పైథాగరస్ థియరం హైపోటెనస్ స్క్వేర్. హైపోటెనస్ అంటే 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఏముంది? ఓబీ. ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ అంటే ఈ సైడ్ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ స్క్వేర్. ఈ సైడ్ ఎంతండి? ఏబి. ఏబీ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ ఎంతండి? ఓఏ. ఓఏ స్క్వేర్. సో ఓబీ అంటే మనకి తెలుసు ఎంత? 25. సో 25 స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ. ఏబీ అంటే మనకు తెలియదు, అదే మనకు కావాల్సింది. సో ఏబీ స్క్వేర్ ప్లస్ ఓఏ. ఓఏ అంటే కూడా మనకు తెలుసు అండి ఎంత? 7 స్క్వేర్. సో 25 స్క్వేర్ అంటే 625, 7 స్క్వేర్ అంటే 49. 49 ఇట్స్ ట్రాన్స్పోజ్ చేశారనుకోండి, -49 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. సో ఇప్పుడు 625 మైనస్ 49 అంటే 576 అనుకుంటా. 576 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. సో ఈ స్క్వేర్ ఇట్స్ ట్రాన్స్పోజ్ చేశారనుకోండి స్క్వేర్ రూట్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 576 ఈక్వల్ టు ఏబీ. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు దట్ ఎంప్లైస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, మనకి టూ స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఆ టూ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ రెండు ఫార్ములాస్ మెన్సురేషన్ నుండి వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్ 4/3 πr² అని ఇచ్చారు. యాక్చువల్గా వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్ 4/3 πr² కాదు, 2/3 πr³. ఓకేనా? మనకి ఇచ్చింది రాంగ్. అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ 4πr², ఇది కరెక్టే. సో సింపుల్గా స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి ఇటువంటివి. కంపల్సరీ ప్రతి మోడల్ పేపర్ కూడా ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. 9th క్వశ్చన్, సీకెన్ థీటా ఎక్స్ప్రెస్ సీకెన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ థీటా. అంటే సీకెన్ థీటా ఈక్వల్ టు మనకు వచ్చేటువంటి వాల్యూ అనేది మొత్తం టాన్ థీటాగా తీసుకురావాలి, అది మన గోల్. ఓకేనా? సో సింపుల్గా ఇది ఇంకా సింపుల్గానే కొనుక్కుని అయితే చాలా హార్డ్గా ఉంటున్నాయండి సింప్లిఫికేషన్స్.
ఓకే ఎనీవే మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ఏ ప్రాబ్లం కానీ. ఇప్పుడు ఫస్ట్ నేమ్ మీకు చూడవలసింది దీనికి దీనికి కనెక్ట్ అయ్యి ఏమైనా ఫార్ములా ఉందా. సో మనకి ఐడెంటిటీ ఉంది ఏంటి, నో దట్ సీకెన్స్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. నేను ఏం చెప్పాను ఇలా అడిగినప్పుడు సీకెన్ తీటా ఈక్వల్ టు ఆ వచ్చిన వాల్యూ అంతా టాన్ తీటాలో ఉండాలి. సో దానికోసం నేను ఈ మైనస్ టాన్ స్క్వేర్ తీటా అట్సెట్ ట్రాన్స్పోజ్ చేస్తే సీకెన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. నెక్స్ట్ ఈ స్క్వేర్ అట్సెట్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందండి, స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. ఇంకా చూసారా సీకెన్ తీటా ఈక్వల్ టు ఈ వచ్చే వాల్యూ అనేది మొత్తం టాన్ తీటాగా ఉంది. అదేంటి 1 ఉంది మధ్యలో ప్లస్ ఉంది స్క్వేర్ రూట్ ఉంది మొత్తం టాన్ తీటాగా ఉంది ఏంటి అని అడగొచ్చు మీరు. యాక్చువల్గా అందులో ఉండేటువంటి ఫంక్షన్స్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇదే ఉండాలి ఇంకేమి అంటే. ఇప్పుడు సైన్ తీటా ఉందనుకోండి ఇక్కడ, సో అది కరెక్ట్ కాదు. మొత్తం ఇక్కడ ఉండే వాల్యూస్ అన్నీ కూడా టాన్ తీటాగా మారిపోవాలి, అది దాని మీనింగ్. 10th క్వశ్చన్ చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి. ఏంటది, డ్రా ఏ రఫ్ ఫిగర్ ఫర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ ఇచ్చారు దానికి ఫిగర్ డ్రా చేయగంట. ఓకే, ఏ పర్సన్ ఈజ్ ఫ్లయింగ్ ఏ కైట్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా అండ్ ద లెంత్ ఆఫ్ ద థ్రెడ్ ఫ్రమ్ హిజ్ హ్యాండ్ టు ద కైట్ ఈజ్ ఎల్. ఓకే ఓకే, సో ఓ పర్సన్ ఇక్కడ ఏదో ఉన్నాడని అనుకుందాము. ఒక హ్యాండ్ చిన్నది ఒక హ్యాండ్ పెద్దది అంటారేమో, జస్ట్ ఇమాజినేషన్ కోసం అండి అంతే. ఏ పర్సన్ ఈజ్ ఫ్లయింగ్ ఏ కైట్, ఇక్కడ నుండి మనకి స్టార్టింగ్ పాయింట్ అని అనుకుందాం, అంటే ఇక్కడ పట్టుకున్నాడని అనుకుందాము. ఫ్లయింగ్ ఏ కైట్, కైట్ అంటే మనకి ఎలా స్ట్రైట్గా ఎగుతుంది కదండి, కొంచెం గాలి వేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఎలా ఎగుతుంది, సో ఎలా ఎగుతుందని అనుకుందాం. సో దిస్ ఈజ్ ద కైట్. ఏ పర్సన్ ఈజ్ ఫ్లయింగ్ ఏ కైట్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే యాక్చువల్గా మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇది మాట. ఓకేనా, యాక్చువల్గా ఇది లైన్ ఆఫ్ సైట్ అంటే ఇప్పుడు పర్సన్ ఎలా ఉండి ఎలా స్ట్రైట్గా చూస్తున్నాడు అనుకోండి. సో దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ సైట్ లేదా హారిజంటల్ లైన్ అని కూడా పిలవచ్చు. అంటే గ్రౌండ్కి, యాక్చువల్గా ఇది గ్రౌండ్ కదా, ఈ గ్రౌండ్కి ప్యారల్గా ఉండే లైన్నే లైన్ ఆఫ్ సైట్ అని అంటాం. ఓకేనా, సారీ, ఈ గ్రౌండ్కి ప్యారల్గా ఉండేటువంటి లైన్ ఆఫ్ సైట్నే హారిజంటల్ లైన్ అని అంటాం. సో దిస్ ఈజ్ ద హారిజంటల్ లైన్. ఓకేనా, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసింది కదండి. ఎప్పుడైనా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇలా పైకి యాంగిల్ ఫామ్ అవుతుంది అన్నమాట. అండ్ ద లెంత్ ఆఫ్ ద థ్రెడ్ ఫ్రమ్ హిజ్ హ్యాండ్ టు కైట్ ఈజ్ ఎల్. అంటే ఇక్కడ హ్యాండ్ నుండి కైట్కి ఈ థ్రెడ్ యొక్క లెంత్ ఎంత అంటున్నారు, ఎల్ అని అంటున్నారు. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి ఇవ్వగలిగింది ఏంటి అంటే గ్రౌండ్ నుండి అది ఎంత హైట్లో ఉందన్నది తెలియదు, అంటే ఇది తెలియదు వ్యాగు, బట్ మనం ట్రయాంగిల్ ఫామ్ చేయగలిగాడు కాబట్టి ఈ విధంగా డ్రా చేద్దాం. ఇంక ఇది చెరిపించండి, యాక్చువల్గా పర్సన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది ఏ అని అనుకోండి, ఇది బి అని అనుకోండి, ఇది సి అని అనుకోండి, జస్ట్ రాయండి. ఏసీ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద థ్రెడ్. నెక్స్ట్ ఏబి అంటే ఏంటి, హైట్ ఆఫ్ ద కైట్. అంటే జనరల్గా మనం ఇదే గ్రౌండ్గా కన్సిడర్ చేస్తామండి. ఓకేనా, ఇంకా పర్సన్ ఉన్నట్టు అది ఇమాజిన్ చేసుకోం మనం ప్రాబ్లమ్స్గా కూడా. అక్కడ పర్టికులర్గా క్వశ్చన్లో పర్సన్ యొక్క హైట్ ఉంది, ఇన్ని మీటర్స్ హైట్ ఉంది అన్నప్పుడు మాత్రమే మనం పర్సన్స్ వేసుకుంటాం. పర్సన్స్ హైట్ గురించి ఏమి ఇవ్వకుండా అన్నప్పుడు మనం జస్ట్ ఒక అబ్జర్వేషన్ పాయింట్గా కన్సిడర్ చేస్తాం మాట. పర్సన్ అంటే పర్సన్ ఇక్కడ ఉన్నట్టు మనం కన్సిడర్ చేసేది. మీకు అర్థవడం కోసం నేను ఇందాక డయాగ్రామ్ డ్రా చేశాను. ఓకే, హైట్ ఆఫ్ ద కైట్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఇది హైట్ అని అనుకోకూడదండి, ఇది హైట్ కాదు, ఇది హైట్. ఓకేనా, ఇప్పుడు ఎలా ఉందనుకోండి, ఈ మార్కర్ హైట్ ఎంత అంటే మనం అలా కరెక్ట్గా చెప్పలేము. ఇలా ఉందనుకోండి అప్పుడు మనం ఇది గ్రౌండ్ ఇదంటే, సో ఇక్కడ నుండి హైట్ మనం చెప్తాం అలాగే మాట. ఇప్పుడు అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. సో అంతే, జస్ట్ డయాగ్రామ్ డ్రా చేసి వదిలేస్తే సరిపోద్ది. నెక్స్ట్ 11th క్వశ్చన్ కూడా చూడండి, ఈజీ ప్రాబబిలిటీ నుండి. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.05 అయితే పి ఆఫ్ ఈ నాట్ ఎంత అని అడుగుతున్నారు. సో వీ నో దట్ ఫార్ములా పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఈ అంటే 0.05 ఇచ్చారు, సో పి ఆఫ్ ఈ నాట్ తెలీదు అందుకని దాని ప్లేస్గా అదే వేసేసాను. ఇప్పుడు ఈ వాల్యూని అట్సెట్ ట్రాన్స్పోజ్ చేసేస్తే పి ఆఫ్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 - 0.05. సో ఎలా సబ్ట్రాక్ట్ చేస్తామండి, 1 and 1.00 రాసుకోండి. ఇప్పుడు 0.05, సో బారోయింగ్ ఇచ్చుకుంటే ఇక్కడ బారోయింగ్ ఇచ్చేస్తే 10, ఇది ఇచ్చేస్తే 10 - 5 అండ్ ఇక్కడ ఎంత ఉంటుందండి, 9. సో ఇక్కడ 0. సో పి ఆఫ్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0.95. ఓకేనా, నెక్స్ట్ ఇక ఫైనల్ క్వశ్చన్, 12th క్వశ్చన్ చూసుకుంటే మనకి అసర్షన్ రీజన్ అని ఇచ్చారు. యాక్చువల్గా పోనీ స్టేట్మెంట్ అనుకుందాం, అసర్షన్ అంటే నాకు మీనింగ్ తెలియదు కానీ స్టేట్మెంట్స్ అని అనుకుందాము. ఫస్ట్ అసర్షన్ ఏంటంటే ఇఫ్ ద మోడ్ ఆఫ్ ద డేటా, డేటా ఏమి ఇచ్చారు, 5, 5, 6, 6, 6,
2, 2, 3, 3, x ఈజ్ 6, దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ 6, దెన్ వాల్యూ ఆఫ్ x ఈజ్ 6 అని ఇచ్చారు. అంటే ఈ డేటా ఇచ్చారండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు డేటా. ఈ డేటా యొక్క మోడ్ 6 అని చెప్పారు, 6 అని క్వశ్చన్ కూడా ఇచ్చేసాడు. అయితే ఈ డేటా యొక్క మోడ్ 6 అయ్యింది అంటే కంపల్సరీగా ఎక్స్ వాల్యూ అనేది 6 అవ్వాలి అని కూడా క్వశ్చన్ కూడా ఇచ్చేసాడు. ఇది కరెక్టా తప్పనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్లీ మీకు డౌట్ కావచ్చు, అదేంటి 5 3 times రిపీట్ అయింది, 2 కూడా 3 times వచ్చింది, 3 కూడా 3 times వచ్చింది, 6 కూడా 3 times వచ్చింది, మరి ఇక్కడ మోడ్ 6 అని ఇచ్చాడేంటి అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోకూడదండి. ఈ డేటా యొక్క మోడ్ 6 అయితే ఎక్స్ వాల్యూ 6 అవుతుంది అంటున్నాడు. అంటే ఫస్ట్ మనం ఎక్స్ ప్లేస్లో 6 రాద్దాం. ఇప్పుడు చెప్పండి దీని మోడ్ ఏమవుతుంది, 5 3 times ఉంది, 2 3 times ఉంది, 3 3 times ఉంది, 6 4 times ఉంది. కాబట్టి మోస్ట్ రిపీటెడ్ వాల్యూ 3 కాబట్టి మనకి 6 ఇస్ ద మోడ్. అంటే ఈ చిన్న ఫస్ట్ ఎసెక్షన్ అనేది కరెక్టే. నెక్స్ట్ రీజన్ ఏమి ఇచ్చారండి దీనికి, అంటే సెకండ్ది, అందులోనే ఎసెక్షన్ రీజన్ అని ఇచ్చారు. అంటే ఈ విధంగా కనబడుతుందా, ఓకే సెకండ్ చూసాక రీజన్ ఉంది, అది రీజన్ ఏమి ఇచ్చారు, మోడ్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద డేటా. మోడ్ ఈజ్ ఆల్వేస్ ఎట్ సెంటర్ ఆఫ్ ద డేటా, డేటాకి సెంటర్లో ఉండేదాన్ని మోడ్ అని అంటామని ఇచ్చారు. సో అబ్జెక్టివ్ రాంగ్, అది మోస్ట్ రిపీటెడ్ వాల్యూ లేదా మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ వాల్యూ అనేది మనం మోడ్గా తీసుకుంటాం తప్ప సెంటర్లో ఉన్నంత మాత్రం ఆ వాల్యూ మోడ్ అయిపోదు. ఓకేనా, సో దిస్ ఈజ్ రాంగ్, రీజన్ ఈజ్ రాంగ్. అందుకని మీరు ఏం రాయాలి, అసెర్షన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్, ఆప్షన్ సి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.